నెల్లూరు జిల్లాలోని వింజమూరులో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసీపీ నేతలు ఆసుపత్రులకు వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో నేతలు తిప్పిరెడ్డి, నారపరెడ్డి, పల్లాల, కొండారెడ్డి, గడపం, బాలకృష్ణారెడ్డి, సూరం తదితరులు పాల్గొన్నారు. సుదినమైన రోజు. కారణం మహానేత, జన హృదయ నేత, ప్రజా హృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల నేత, మహానాయకుడు రాజశేఖర రెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా జనాలు ప్రజలు అందరూ తమ నాయకుడిని స్మరించుకుంటూ ఆ మహానేత చేసిన మంచి పనులు బేరీజు వేసుకుంటూ ఆయనకి నివాళులర్పిస్తున్నారు. ఈరోజు గౌరవ నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వింజమూరు బంగ్లా సెంటర్లో కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిత్ర చెప్పాలంటే నిమిషాల్లో జరగలేదు కాదు, గంటల్లో జరగలేదు కాదు, రోజుల్లో జరగలేదు కాదు. ఎందువల్లంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజుకి రైతులు ఆత్మహత్యలు ఎన్నో ఉండేది రాష్ట్రంలో. కానీ రైతు ఆత్మహత్యల్ని నివారించాలంటే ఏం చేయాలని ఒకే ఒక తలంపుతో రైతుకు భరోసా కల్పించాలి. ప్రతి రైతుకు భరోసా కల్పించాలంటే రైతు ముందు కదా రూపాయి కావచ్చు, లక్ష కావచ్చు, రూపాయి కావచ్చు, మేము ఉన్నాం మీ ఎమ్మెడీ అనే దానికి ఆ రోజు ఉచిత కరెంటుని ప్రకటించడంతో ఒక్కసారిగా రైతులందరూ కూడా మా ఎమ్మెడీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారనే భావనకు వచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ రోజు అదే క్రమంలో మనకు సోమశలం డ్యామ్ ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజుకి పూర్తి సామర్థ్యం 75 టీమ్స్లు అయితే 20 ఏళ్ల ప్రాంతంలో